राजमंड्री रूरल चागलनाडु एत्तिपोतल पथकंलो मट्टी माफियापै बीजेपी नेतलु धर्नाकु दिगारु। तूर्पु गोदावरी जिल्ला राजमहेंद्रवरं रूरल कोलमूरु ग्रामं चागलनाडु एत्तिपोतल पथकानिकि संबंधिंचि मट्टी माफियागा वैसीपी टीडीपी नायकुलु उम्मडिगा चेस्तुन्नारनि आरोपिंचारु। दीनिकि निरसनगा प्रजाधन दोपिडीनि निरसिस्तू दवलेश्वरं स्थानिक इरिगेशन सूपरिंटेंडेंट इंजनीर कार्यालयं वद्द बीजेपी श्रेणुलु पेद्द एत्तुन धर्ना निर्वहिंचारु। राजमंड्री रूरल मंडलं कोलमूरु ग्राम परिधिलो उन्नटुवंटि चागलनाडु एत्तिपोतल पथकं ఎత్తుపోతలకు సంబంధించినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ పరిశీలన చేసింది। రూరల్ మండలం నాయకులందరం వెళ్లి అక్కడ ఉన్నటువంటి విశేషాలన్నీ చూడడం జరిగింది। చాలా విచిత్రం ఏంటంటే కిలోమీటర్కు పైగా ఉన్నటువంటి ఆయొక్క కాలువకి పటిష్టత కోసం వేసినటువంటి గట్టు ఏదైతే ఉందో ఆ గట్టుకి సంబంధించినటువంటి మట్టి చాలా విలువైన మట్టి అది। ఆ మట్టిని తీసుకుపోవడం అంటే ఇదేదో చేతితో తీసుకెళ్ళేదో ఒక సంచితో తీసుకెళ్ళేదో కాదు, లారీలకు లారీలు వచ్చి ఆయొక్క మట్టిని తీసుకెళ్తే గాని తరలిస్తే గాని తరలించలేనంత మట్టి అది। కోటాన కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి మట్టి, కోట్ల మట్టి తరలిస్తుంటే రోడ్ల నిర్మాణం చేసుకుంటుంటే ఆక్రమణలు చేస్తుంటే మీరు మాట్లాడరే? భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది, భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని అందరిని నిలదీస్తుంది। ఈ సందర్భంగా ఉన్నటువంటి ఈ యొక్క అక్రమాల పట్ల ఈ రోజున స్పందించినట్లయితే అధికారులను శిక్షించినట్లయితే ఎవరైతే దానికి మూలంగా తెరవెలికి నుండి నడిపినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బయట పట్టలేనట్లయితే భారతీయ జనతా పార్టీ మహా ఉద్యమం చేస్తుంది। వీరందరిపై కేసులు పెట్టి అరెస్టులు చేసి చర్యలు తీసుకునేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తుంది। ఈ యొక్క కలెక్టర్, జిల్లా కలెక్టర్ ఆర్డీఓ కళ్ళు మూసుకొని పడుకోవడం, నిద్ర మత్తుని విడనాడి నిర్లిప్తతను వదిలి పనిచేయాలని చెప్పేసి చాలా ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడినట్టు తెలిసింది। అదేమిటంటే ఏదైతే పైప్ లైన్ ఉందో దాని రోడ్డు కింద పూడ్చినట్టు, ఏదైతే వరద వచ్చినప్పుడు పంట పొలాలు మొలకకుండా ఉండడం కోసం ప్రభుత్వం వారు తవ్వినటువంటి మట్టిని తీసుకెళ్లి ఎవరైతే ప్రైవేట్ రియల్టర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కోట్ల రూపాయలు విలువైనటువంటి మట్టిని తీసుకెళ్లి వాళ్ళ వ్యాపారం కోసం వాడుకోవడం అనేది చాలా దురదృష్టకరం। మరి వేళ ప్రజల్లో చేత ఎన్నికబడినటువంటి ప్రజాప్రతినిధులు ఈ యొక్క సంపదను కాపాడవలసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సంపదను కాపాడకుండా మన యొక్క సంపదని ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేయడం అనేది చాలా దురదృష్టకరం। ఇప్పటికన్నా అధికారులు కళ్ళు తెరిచి ఇటువంటి నష్టం జరగకుండా ఎవరైతే ఈ యొక్క అక్రమంగా ప్రభుత్వానికి సంబంధించిన మట్టిని వాళ్ళు వాడుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బు వసూలు చేయాలి, వాళ్ళ మీద కేసు పెట్టవలసిన బాధ్యత అధికారుల మీద ఉంది। ఈవేళ కనుక అధికారులు ఇంకా మొద్దు నిద్రతో ఉన్నట్టయితే భారతీయ జనతా పార్టీ దీని మీద పూర్తి స్థాయిలో ఉద్యమం చేపడుద్ది। మాఫియా చాగల్నాడు ఎత్తుపోతల పథకం దగ్గర మట్టి మాఫియా జరుగుతుందో అక్కడికి భారతీయ జనతా పార్టీ నాయకులందరం కలిసి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి మాఫియాని బయట పెట్టడం జరిగింది। అక్కడున్న అధికారులు అక్కడున్న వాళ్ళకి కొమ్ము కాస్తూ ఆ మట్టి మాఫియాని దగ్గరుండి ఎలా జరిపిస్తున్నారు అన్నది ఒక ప్రశ్నార్థకం। ఈ మట్టి మాఫియాని ఈ అధికారుల నిర్లక్ష్య వైఖరిని కూడా నశించాలని చెప్పి ఒకవేళ మట్టి మాఫియా ఇంకా అలాగే తరలిస్తే కనుక ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున అక్కడే కూర్చుని ఉద్యమం చేస్తుందని తెలియజేస్తూ అధికారులు వెంటనే యాక్షన్ తీసుకుంటే ఆ రోజున అలాంటి అన్యాయం జరగబోదని చెప్పి ఇది భారతీయ జనతా పార్టీ దీని మీద అప్పటికైనా అధికారులు సరైన వైఖరితో వాళ్ళు ఒకరి చర్యలు తీసుకోకపోతే దీని మీద భారతీయ జనతా పార్టీ తీవ్ర ఉద్యమం చేస్తుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం।